113 రోజుల పాటు అలరించిన బిగ్ బాస్ సీజన్ 2 గత ఆదివారంతో ముగిసింది. ఈ షోకు నాని హోస్ట్ గా వ్యవహరించారు. బిగ్ బాస్ విన్నర్ గా అందరూ అనుకున్నట్టుగానే కౌశల్ నిలిచాడు. దేశవ్యాప్తంగా ఎక్కువ ప్రజాదరణ పొందుతున్న షో బిగ్ బాస్ సీజన్ 2 ముగియడంతో అప్పుడే సీజన్ 3 గురించి ఊహాగానాలు జోరందుకున్నాయి. తొలి రెండు సీజన్లను మించేలా సీజన్ 3ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో సీజన్ 1కు హోస్ట్ గా వ్యవహరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నాచురల్ స్టార్ నాని ఈ సీజన్ లో హోస్ట్ గా ఆకట్టుకున్నాడు. ఆడియన్స్ ని అలరిస్తూనే ఇంటి సభ్యుల పట్ల సమయస్ఫూర్తితో వ్యవహరించారు. కానీ సీజన్ 3కి కొనసాగే ఆలోచనలో నాని లేనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మాత్రం సీజన్ 3కి ఎన్టీఆర్ హోస్ట్ గా మారబోతున్నాడంటూ బలంగా ఊహాకనలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పోస్ట్ పెడుతూ ట్రెండ్ చేస్తున్నారు. తొలి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించడంతో తెలుగులో బిగ్ బాస్ షోకు మంచి హైప్ వచ్చింది. సీజన్ 3 కోసం బిగ్ బాస్ టీమ్ కు ఉన్న మొదటి చాయిస్ ఎన్టీఆర్ అని చెప్పడంలో డౌట్ లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ భారీ ఫాలోయింగ్ ఉన్న హీరో. తొలి సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించిన అనుభవం ఎలాగో ఉంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో మరో ప్రచారం కూడా జరుగుతోంది. టాలీవుడ్ నయా సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో బిగ్ బాస్ టీమ్ ప్రయోగం చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే టాక్ కూడా వినిపిస్తోంది. ఒకవేళ ఎన్టీఆర్ అంగీకరించకపోతే బిగ్ బాస్ టీమ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చు. ఇక ఈ జాబితాలో రానా అల్లు అర్జున్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. చూడాలి మరి చివరికి స్టార్ మా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.